वेलकम टू द टॉयलेट ट्यूब। లాక్డౌన్ లో అద్భుతాలు చాలానే జరిగాయి. టాలీవుడ్ లో అయితే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సంఖ్య తగ్గటం ఒక పెద్ద షాక్. పెళ్ళంటేనే పారిపోయే హీరోలు కూడా వారికి నచ్చిన అమ్మాయిలను పెళ్లి చేసుకుని హ్యాపీగా మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇక మెగా డాటర్ నిహారిక కూడా త్వరలోనే తనకు నచ్చిన వాడితో ఏడడుగులు వేయడానికి సిద్ధమవుతోంది. అయితే కాబోయే భర్త కోసం నిహారిక ఒక టార్గెట్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ వివరాల్లోకి వెళ్తే, పెళ్లి అంటేనే జీవితంలో ఒక్కసారే వచ్చే మంచి సెలబ్రేషన్. అలాంటి వేడుకలో అందరి చూపు ఎక్కువగా పెళ్లి కొడుకు పెళ్లి కూతురుపైనే ఉంటుంది. ఇక సెలబ్రిటీస్ వెడ్డింగ్ ఈవెంట్ అంటే అంతకు మించి అనేలా ఉంటుంది. అలాంటి వేడుకలో పెళ్లి కూతురిపై స్పెషల్ ఫోకస్ ఉంటుందనే చెప్పాలి. అందుకే అందంగా కనిపించడానికి మెగా డాటర్ నిహారిక ఒక టార్గెట్ సెట్ చేసుకుంది. కాగా వరుడు చైతన్య జొన్నలగడ్డ ఫోటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో చాలానే వైరల్ అవుతున్నాయి. చూడడానికి స్మార్ట్ గా ఉన్నాడు, మంచి ఫిజిక్ హైట్ తో స్టార్ హీరోలను తలపిస్తున్నాడు. ఇక అలాంటి మిస్టర్ పర్ఫెక్ట్ ని డామినేట్ చేయాలి అంటే పెళ్లి కూతురు అందం ఫిట్నెస్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే నిహారిక కూడా ఆ విధంగా అడుగులు వేస్తూ కష్టాలు పడుతోంది. అయితే గత కొన్ని రోజులుగా నిహారిక ఎక్కువగా జిమ్ లోనే కష్టపడుతోందట. ఉదయం 4:30 గంటలకే నిద్రలేచి ఫిట్నెస్ సెంటర్ కి పరుగులు తీస్తోందట. మరో పక్క డిసెంబర్ పెళ్లి చేయాలని నాగబాబు సమయం కోసం ఎదురు చూస్తున్నారు. ఇక పెళ్లి కోసం ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తున్న నిహారిక ఫిట్నెస్ విషయంలో ఏమాత్రం రిస్క్ తీసుకోవాలని అనుకోవటం లేదు. అయితే లాక్డౌన్ కారణంగా కాస్త బరువు పెరిగిన మెగా డాటర్ భర్తకు సరైన జోడీగా నిలిచేందుకు జిమ్ లో కష్టపడి కసరత్తులు చేస్తోంది. ఇటీవల ఆమె లావణ్య త్రిపాఠితో కలిసి దిగిన కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇక పెళ్లి తర్వాత నిహారిక సినిమాల్లో నటిస్తుందా లేదా అనే విషయంలో అనేక రకాల రూమర్స్ అయితే వస్తున్నాయి. మరి నిహారిక ఈ విషయంలో ఎలాంటి వివరణ ఇస్తుందో చూడాలి. కాగా అర్థం చేసుకునేవాడు దొరకడంతో నిహారిక చాలా సంతోషిస్తోంది. ఇక మెగా ఫ్యామిలీలో చైతన్య కూడా జాయిన్ కానున్నాడు కాబట్టి హీరోగా ట్రై చేసే ఛాన్స్ లేకపోలేదు. మంచి హైట్ ఫిట్నెస్ తో పాటు ఒక ఫ్రేమ్ లో మాస్ లుక్ లో కూడా కనిపిస్తున్నాడు. చూస్తుంటే కళ్యాణ్ దేవ్ తరహాలో చైతన్య కూడా హీరోగా ట్రై చేస్తాడనే టాక్ వినిపిస్తోంది. ఆ విషయంలో క్లారిటీ రావాలంటే వీరి పెళ్లి అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే. ఏది ఏమైనా పెళ్లి బంధంతో ఒకటవుతున్న చైతన్య నిహారికలకు మనకు కూడా ఆల్ ద బెస్ట్ చెప్పేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి.